మీకు వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం ఉండేది. నేను రెండు మూడు సందర్భాల్లో చూసాను, మీటింగ్లో మీరు ఇచ్చిన స్పీచ్ని ఆయన చూడకుండా కూడా టక్మని తీసుకుని మాట్లాడారు. నేను అక్కడికి పోలేకపోయినా మీరు ఏదైతుందో జర్నలిస్ట్ కనుక స్లిప్ అయ్యాగానే దాన్ని ఇమీడియట్గా ఏదైతుందో ఆయన చదివారు, అంటే అంత సాన్నిహిత్యం ఉండేది. ఉండే 100% జగన్ తోటి కూడా మీకు కొంతకాలం ట్రావెల్ చేశారు, చాలా బాగుండే ఆయనతో కూడా బాగుండే, చాలా బాగా రెస్పెక్ట్ చేసేవాడు. మరి నేను బిర్లా నాయకును గజ్జల కాంతమును 5 o'clock కలిపి. అవునవును, అంటే నేను అంటున్నది రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి రాగలిగారు, ఆయన కూడా సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకుని వచ్చారు కాబట్టి. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు కొన్ని తప్పటి అడుగులు వేయడం వల్ల ఓడిపోయారు అంటున్నారు. అంటే ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు అనే ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డికి ఉన్నారు, అక్కడ లేరు, సరైన సజెషన్స్ సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్లే జగన్ ఆ రకంగా ఓడిపోయారని ఒక వాదన ఉంది, మీరేమంటారు? సార్, రాజశేఖర రెడ్డి గారు ఒక కేవీపీ గారు, ఎవరి ఒపీనియన్ అయినా తీసుకునేవాడు కేవీపీ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఫైనల్ డిసిషన్ వాళ్ళు ఇద్దరు కలిసి తీసుకునేవాళ్ళు. కానీ నువ్వు ఒక ఒపీనియన్ చెప్తావు అంటే నీకు తెలియదు అనేవాళ్ళు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి నక్కకు నాగలోకానిక ఆకాశం భూమి తేడా. ఈయన ఎవరి మాట విన్నాడు? ఆయన చెప్పింది వేదమంతి. నో ఒపీనియన్ తీసుకొని తీసుకోడు, మనం ఒపీనియన్ అడిగి చెప్పబోతుంటేనే ఆయన ఒక మైండ్లో పెట్టుకుంటాడు, నో నో ప్రకాశ్ అని అది కాదంటాడు. ఇక సందర్భాలు చెప్పంటే లెంత్ అవుతుంది. తెలంగాణ ఇష్యూలు ఏం జరిగింది, ఇలా బాజీగోవర్ధన్ ఇంటర్వ్యూ తీసుకోండి, 1-to-1, ఆర్ కేకే మహేందర్ రెడ్డి, ఆర్ జనక్ ప్రసాద్, నేనేమన్నాను, ఏం జరిగింది, పెద్ద ఒక 2 pages దేవులపల్లి అమర్ గారితో గోవర్ధన్ గారు ఏదైతుందో, ఏది అక్కడ ఏది పార్టీది ఫస్ట్ ప్లీనరీ ఎక్కడ, ఇడుపుల పైన, ఇడుపుల పైన తర్వాత జైలుకి పోయింది అనుకోండి. పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఇష్యూని మనం ఏం పెట్టాలనే దాని మీద అయినప్పుడు 2 pages రిపోర్ట్ రాసుకొని నేను అమర్ గారి ఇంట్లో ఉండి ఆయన దిగుతున్నాడు టైప్ చేయించుకున్నది నేను 8 o'clock. ఏందన్నా అంటే తెలంగాణ రేపు ఉన్నది కదా మీటింగ్ ఉన్నాడు అన్న, 2 pages కాదు, ఫస్ట్ పేరా 8 lines ఉన్నది, ఈ 8 lines చదివితే ఒప్పుకోవడం చెప్పిన ఆయన. అలా నేను మీటింగ్ నన్ను పిలిచిండు, నేను పోలేదు. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మేము ఉన్నాం, అందరం ఉన్నాం రమ్మంటే నాకు కెనటిక్ ఉండే, అదైతే 1 kilometer లోటస్ పాయింట్కి 1 kilometer అమర్ గారి ఇంట్లో ఏది జూబ్లీస్ నుంచి 1 kilometer పోయినా పోయినాక ప్యాడ్కి పెట్టుకున్నాడు ఎవరు, రామకృష్ణారెడ్డి. ఆ మీటింగ్లో రామకృష్ణారెడ్డి గారు, రాంబాబు పక్కన ఉన్నాడు మా తెలంగాణ కనుక, రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి, జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, బాజీ గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే, నేను పోయినాకనే స్టార్ట్ చేశాను 8 lines. 4th line చదివారు పక్కకు పెట్టేశాను. ఇమ్మీడియట్ నేను ఇట్లా కూర్చున్నా, జస్ట్ 2 minutes 120 seconds లేదు. ఇవాళ మీరు జనక్ది కానీ గోవర్ధన్ ఇప్పుడు ఇదైనాక ఫోన్లు అడగండి, కేకే గట్టు రామచంద్రరావు మ్యాక్సిమం 2 minutes 120 seconds అన్న గోవర్ధన్ నేను రాత్రి ఏం చెప్పిన ఆయన ఇనడు, అది చదివేదానికి ఓపిక ఉండదు, ఆయన మైండ్ లేదు ఉన్నది చేస్తాడు అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిన జగన్ అన్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో కావాలకోవచ్చు, నాకేం ఆశ లేదు, నీకు మొదలు చెప్పిన నీ సంగతి ఏందని వరంగల్ మీటింగ్ కంటే ముందే చెప్పిన, ఐఎమ్ విత్ యూ, మీ డాడీ నాకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిండు, నాదేం తెలియకుండా బయోడేటా పెట్టకుండా ఎవరు చెప్పకుండా నేను అడగకుండా నాకు ఇచ్చిండు, నీ కుటుంబంతో నేను ఏది ఆశించకుండా నీతో నేను కలిసి ప్రయాణం చేస్తా అని చెప్పిన. ఏడికైనా వరంగల్ మీటింగ్ కంటే ముందుగా అడిగినా అంత ముందు అడిగినా, బట్ ఐఎమ్ విత్ యూ అన్న. వీళ్ళకేమన్నా ఇట్లా ఏమన్నా చేస్తారేమో కానీ నేను ఈ తాళీలు కొట్టేటోని కాదు, ఐఎమ్ గోయింగ్ అనేది చేసిన. ఎంత ఆపిన ఆపలేదు. రాంబాబు అయితే బయట అక్కడ ఇట్లా వస్తుంటే అన్నాను ఉండు మాతడు కూర్చుంటే నేను కూర్చోలేదు. అంటే అతని గుణం అటువంటిది, ఎవరి మాట అయినాడు, నేను ఆడిందే ఆట పాడిందే పాట, తండ్రి కంటే గొప్పవాడని స్టేజ్ మీద ఎవరన్నా చేస్తా అంటే ప్రతి మీటింగ్లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అంబటి రాంబాబులు. బొత్స సత్యనారాయణ హౌస్లో మీకు ఏమన్నాడో తెలుసు, విజయలక్ష్మి గారు బయలక్షణ ఎమ్మెల్యే అనక, మీరు ఆర్థిక వారసులు, అవుట్ ఆఫ్ ద టర్న్ మంత్రి లేచి ఎప్పుడైనా ఒక ప్రతిపక్ష సభ్యులు మాట్లాడినప్పుడు స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి మినిస్టర్ అయినా, ఒక సీఎం కానీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ తప్పితే ఎవరు ఇంటర్ఫేర్ కావడానికి వీల్లేదు. అటువంటిది అవుట్ ఆఫ్ టర్న్ మాట్లాడి ఆమె కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని కూర్చున్నారు. రాజకీయ వారసులు మేమన్నాడు, నానా దుర్భాషలు ఆడాడు బయట జగన్ను. అటువంటి వాడు తండ్రి కంటే గొప్పవాడు అంటే ఈయన తండ్రి లాంటి వాడు అని తారీఫ్ చేశాడు. ఆయన పేరేది దాడి వీరభద్రరావు, కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ టీడీపీ, అప్పుడు డివైడ్ కానీ రాజశేఖర రెడ్డి బతికుంటే సబ్జెక్ట్ మీద బతికి ఉంటే ఈరోజు ఏడు కొండలు అమ్మేవాడని చెప్పాడు.
అటువంటి తీసుకొని కొంతాల రామకృష్ణ ఆనెస్ట్ను బయటకు పంపించింది కదా. వాళ్ళిద్దరికి పడదు కదా, అనకపల్లి లీడర్లే కదా. తో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏదైతుందో ఎవరి మాట అయినాడు. అట్లే తండ్రి కంటే గొప్పోడంటే మంచిగా నవ్వడము ఏదైతుందో. సజ్జన రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళ మాట కూడా వింటా. కానీ వాళ్ళు ఏదైతుందో రెగ్యులర్గా అక్కడ ఉంటారు కనుక వాళ్ళని ధనంజయ రెడ్డి కలువమన్నాడు కనుక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా వన్ వన్ డే వెయిటింగ్. ఈ సజ్జలకైతే ఈ బ్రోకర్కైతే కళ్ళు ఎత్తి కదా, ఆయనకంటే డబ్బులు అయ్యాయి. ఆయనేమో ఈయనేమో పొలిటికల్ అన్ని అఫేర్ చూసాడు, ఆయనేమో మొత్తం ఆఫీస్ వర్క్ కదా. ఆయన వన్ వన్ డే చెప్పింది కదా, ఇవాళ ఎమ్మెల్యేలు ఓపెన్ ఎమ్మెల్యేలు మన మన జక్కం పొడి కొడుకు రాజా చెప్పిండు కదా, ఆయన వెంకట్రామ్ చెప్పిండు కదా, రోజులు రోజులు తరబడి శ్రీధర్ రెడ్డి చెప్పిండు కదా, మాణిక్ డొక్కా మాణిక్ చెప్పిండు కదా. అసలు నాకు ముఖ్యమంత్రి ఆరు నెలలకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇయ్యలే అన్నాడు కదా. టీడీపీ పోయి కాంగ్రెస్కే ఏ ధైర్యం అండి జగన్కి ఆ రకంగా ఎవరిని కలవకుండా. ఏం లేదు, ఆయన నవరత్నాల మీద డిపెండ్ అయ్యిండు. అండ్ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు దళితు నాకు క్లాస్ అయింది, ఈ నవరత్నాలతోటే ఓట్లు వస్తాయి అనుకున్నాడు. సార్ ఇందిరాగాంధీ గరిబీ ఏటో ఉంది, బ్యాంక్ నేషనలైజ్ చేసింది, హరిజనులకు అప్పటి వరకు లోన్ లేవు, ఇల్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఏమైంది సార్? ఒక ముఖ్యమంత్రి ఒకరికి మంత్రి చేసి చేస్తే పోర్ట్ఫోలియో పోతే వ్యతిరేకమవుతున్నారు. కొడుకు కష్టపడి సంపాదించి కూలీ నాలి చేసి చదివించి అమెరికకు పంపితే తండ్రి తల్లి చనిపోతే రాని వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. ఆస్తులు ఏదైతుందో ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అమెరికా నుండి ఒకరు ఇక్కడ ఉంటే ఒక ఓ 10 కోట్ల ఆస్తి ఉంటే 4 షేర్లు చేసుకుందాము ముగ్గురు కొడుకులు ఒక కొడుకు అంటే వద్దు మేము 3 షేర్లు మళ్ళీ మీరు పోయినాక మేము పంచుకున్నాం మళ్ళా నుంచి రావాలి 3 షేర్ల కింద చేసేయండి మేము నెలకు 10,000 పంపిస్తామంటుండ్రు తల్లిదండ్రులకు. ఇటుపడచం కానీ కోకోలలు ఉన్నాయి నేను పేర్లతో సహా పర్సన్తో చెప్పగలుగుతా. అటువంటిది నువ్వు ఇచ్చే డబ్బులు నీ జేబులకు వెళ్తున్నావా, నీ ఆస్తులు అమ్మిస్తున్నావా, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి ఏమన్నా వాలంటరీ ఫండ్స్ నీ క్రెడిబిలిటీ మీద ఏమన్నా నీ ఫండ్ ఏదైతుందో నీ జగన్మోహన్ రెడ్డి గారి ఫండ్ వస్తుందా? అసలు అభివృద్ధి సంక్షేమం అని ప్యారల్ తీసుకుపోవాలి, రాజధాని డిసైడ్ కానీ. ఎక్కడ నీ దేశంలో 3 రాజధానులు లేరా? కోర్టు ఉన్న కాడ రాజధాని అంటారన్న. ఇలా యూపీలో 2 కోర్టులు ఉన్నాయా, 2-3 ఉన్నాయి కదా, మహారాష్ట్ర ఉన్నాయి కదా, సెషన్ నాగ్పూర్లో ఉన్న నువ్వు మా బాంబేలో నడుస్తుంది కదా, కశ్మీర్లో సెషన్ జమ్మూ కశ్మీర్లో నడుస్తుంది కదా, కర్ణాటకలో నడుస్తుంది కదా రాజధాని అన్నారండి. పరిపాలన రాజధాని అంట, అడ్మిని అసెంబ్లీ నడిచే కాడ రాజధాని అంట, కోర్టు ఉన్న కాడ రాజధాని అంట. సిగ్గుండాలి, సౌత్ ఆఫ్రికా చెప్తావు, నువ్వు ఒక్కరికే తెలియదా? ఇవన్నీ వైఫల్యాలు. ఏదైనా డిసైడ్ అయితే కాలే, రాజధాని డిసైడ్ కాలే, కోటలు తీయలేదు, రైతులు ఇబ్బంది. నీ ఇంటి పక్కకు ఉంటారు, నువ్వు వాళ్ళని ఏదైతుందో 5 ఏళ్ళు ధర్నా చేస్తే కనీసం వాళ్ళని పిలిచి కలుసుకోవాలి, 5 గురు 10 గురు మన నీ నాయన పబ్లిక్ మీటింగ్లో 1,000 మంది ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పోలీసులు అడ్డగించితే ఒప్పుకోకపోయేవాడు కాదు. 4 5 గురు మీరు రెండని స్టేజ్ దగ్గర వాళ్ళతో మాట్లాడించేవాడు ధైర్యంగా. వాళ్ళ ప్రాబ్లం ఉంటే చెప్పేవాడు, ఇగో నీకు ఇగో ఎల్లుండి రండి, ఇగో ఈ పలానా మంత్రి పలానా. ఒక సందర్భంలో సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో బెజ్జూర్లో ఒక పబ్లిక్ మీటింగ్ నడుస్తుంది, అక్కడ ఏదో కార్మికులు సరిశీలకులు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు మున్సిపల్ వాళ్ళు వస్తే. నేను పబ్లిక్లో ఉన్నాను, వాళ్ళు ఇమీడియట్గా గోనె వరకు చూసి నేను స్టేజ్ మీదకి వెళ్ళి కింద దిగిన స్టేజ్ మీద పోయినా, ఇగో గోనె ప్రకాష్లో మీరు 3 డేస్ తర్వాత రండి, ఆయన కాంటాక్ట్ కండి, మీ రిప్రజెంటేషన్ మీ ప్రాబ్లమ్స్ తీసుకొని రండి, ఆయన నా దగ్గర తీసుకొని వస్తాను, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. 4 రోజులకు వస్తే నేను నాకు టైం ఇచ్చిండు, హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిండు, వాళ్ళు 10 మంది తీసుకపోయినా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అరే నువ్వు ప్రజలను కలవడానికే అరేంజ్ చేసి దర్వాజలు కొట్టి ఇలా ఒక ముఖ్యమంత్రిని ఏమన్నా గ్రౌండ్ ఉందన్న? ఎరం అనే పేరు అచ్చం నాయుడు పైల్స్ ఆపరేషన్ అయింది, దర్వాజలు వలగొట్టడం ఎందుకన్నా? రౌండ్ చేసి ఏదైతుందో నువ్వు ఆటోమేటిక్గా తెల్లారి వరకు ఉంటే మార్నింగ్ 6 గంటలకు దర్వాజ తీస్తారు కదా, మార్నింగ్ వరకు టైం ఇవ్వాలి కదా. అయ్యన పాత్రుడు ఏం చేసిండు? ఎంత అన్యాయం అండి. ఆయన పేరుంది రవీంద్ర, ఇప్పుడు మంత్రి అయింది కదా, మళ్ళీ ఎక్సైజ్ చేయండి, కొల్లు రవీంద్ర ఎంత అరాజ్ చేసిండు. ఒక డాక్టర్ సుధాకర్ అని ఎంత అన్యాయం అన్న? ఎన్ని స్టేట్స్ అన్న? తో ఇవన్నీ ఒకసారి చెప్పాలంటే రామచంద్ర గారు, నేను ఒక మినిమం ఒక 10 గంటలు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతా. 100 తప్పులు శిశుపాలుడు ఎన్ని తప్పులు చేసిండు సార్? విశ్వసనీయత మడమ తిప్పను మాట తప్పను. నీకు పొలిటికల్ ఫ్యామిలీలా చేయదంటావు, ఒక కుటుంబంలో 4 గురికి ఇచ్చినవా? శివరామకృష్ణ అని ఎమ్మెల్సీ అంటుండు, వాళ్ళ బ్రదర్స్ 3 ఎమ్మెల్యేలు కదా, ఆయన ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్యేలు కదా, వెంకటరామరెడ్డి వాళ్ళ చిన్న ఆయన వాళ్ళ బామ్మర్ది ఎమ్మెల్యేలు కదా, ఇట్లా ఎన్ని ఉన్నాయి? నువ్వు నీ బాబాయ్ని రాజ్యసభ చేసినావు కదా, లోక్సభ ఇచ్చినావు కదా, నీ మామని మేనమామని ఇచ్చినావు కదా,
నువ్వు పొలిటికల్గా ఏం చేయదలుచుకోవాలి, కుటుంబం ఒకటే కుటుంబం, ఒక తల్లిదండ్రి పుట్టింది అనుకున్నావు, నిజంగానే తల్లిదండ్రులు. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కదా, అయినాక 2009 నుంచి ఎంపీ అయ్యిండు కదా, ఎప్పుడు 99 నుంచి ఎంపీ అయ్యిండు వివేకం 99 2004. నువ్వు రాజీనామా చేయాలని ఎందుకు ప్రయత్నం చేసినావు? నీ నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు, నువ్వు ఎమ్మెల్యే రావాలని ఎంపీ కావాలని ఎందుకు నువ్వు రాజీనామాకు ఫోర్స్ చేసి నీ బాబాయ్ని పంపించావు? రాజీనామాకు ఫార్మాట్లో పోయి సోనియా గాంధీ కలిస్తే సోనియా గాంధీ ఒప్పుకోలే కదా. నీవు రాజీనామా చేస్తే నీ కుటుంబ సభ్యులకు నేను లోక్సభ అని చెప్పింది, టెల్ యువర్ బ్రదర్ రాజశేఖర రెడ్డి అని చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు ఎవరు? సోనియా గాంధీ. బయటకొచ్చిండు. ఆ రోజు నువ్వు ఎంపీ కావాలని ఎందుకు ప్రయత్నించావు? రైట్, ఓకే. వివేకం గారు సిట్టింగ్ ఎంపీ, అంతకుముందు ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. నువ్వు ఎందుకు ఆయన సీటును తీసుకొని నువ్వెందుకు పోటీ చేసావు? నేను ఆయన ముఖ్యమంత్రి ఉండగా 2009 నీ చెల్లికి హక్కు అర్హత లేదా? లేదు. నువ్వు ఆమెను ఎందుకు తిప్పినావు పాదయాత్ర? ఆమెకు ఎందుకు లోక్సభ ఇస్తాను, తర్వాత రాజ్యసభ ఇస్తాను? 100% ఫ్యాక్ట్ అది. ఆమె నిన్ను అడగలేదు, నువ్వే చేస్తావు అని చెప్పినావు, నువ్వే ఆశ కల్పించినావు, నువ్వే నీ తల్లికి చెప్పినావు. ఇది వాస్తవం కదా?